హాయ్ అండి, నేను పూనని మాట్లాడుతాను. వెల్కమ్ టు పూనా గార్డెన్. ఈరోజు మీకు టమాటా మొక్కలు ఎలా పెంచాలి, కేరింగ్ ఎలా తీసుకోవాలి, ఏమేస్తే అవి హెల్దీగా బాగా టమాటాలు వస్తాయో చెప్దాం అనుకుంటున్నాను. చూసారా మాకు ఎంత బాగా గుత్తు గుత్తులు కింద కాయలు చూడండి, ఎంత హెల్దీగా ప్రతి కొమ్మ కొమ్మకి కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలాగే నేను ఈ డ్రమ్లో వేసుకున్నాను, చిన్న డ్రమ్లో డ్రమ్లోనే వేసుకున్నాను, చిన్న చిన్న పాట్లో కూడా వేసిన అన్నీ చూపించాక హార్వెస్ట్ చేసుకుంటానండి. అయితే టమాటా మొక్కలు అన్ని మొక్కల్లాగే మనం నార్మల్ సాయిల్ ఉంటుంది కదా, గార్డెన్ సాయిల్ ఒక 50% గార్డెన్ సాయిల్, నెక్స్ట్ ఒక 20% శాండ్, అలాగే మనం బాగా మాగిన పశువుల ఎరువు చూడండి ఎంత బాగుందో. నేను ఇలా తెప్పించి ఉంచుకుంటాను, పొడి పొడి పొడిగా 6 మంత్స్ ఓల్డ్ అయినది ఉండాలి. ఇది మన కిచెన్ కంపోస్ట్ అన్నీ కలిపేసి మనం ఒకేసారి మొక్క వేసుకునేటప్పుడే మనం కుండీల్లో వేసేసుకోవాలి బాగా కలిపి. ఎందుకంటే మొక్క వేసిన తర్వాత వాటికి బలం, చిన్న మొక్క పింజ దశలో ఉన్నప్పుడే మనకి పూత రాకముందే, పూత పింజ రాకముందే బలం అంతా బాగా వచ్చి మనకి మొక్క బాగా హెల్దీగా గ్రో అవుతుంది అన్నమాట. గ్రో అయ్యి ఇలా చక్కగా చూసారా కొమ్మ ఇలా వేలబడిపోతుంటే నేనే ఇలా చిన్న సపోర్ట్ ఇచ్చాను. చూసారా కిందకి వేలబడిపోతుంది అన్నమాట బరువుకి, చూడండి ఎంత బాగా వచ్చాయో బరువుకి అనమాట. అలాగే మనం వేసేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ వేసి ఒక ఇప్పుడు ఆల్రెడీ అన్నీ కలిపి వేస్తాం కదా, అలా వేసిన తర్వాత ఒక 15 డేస్ 20 డేస్కి మొక్క బాగా గ్రో అవుతుంది. గ్రో అయిన తర్వాత కొంచెం పూత పింజ వచ్చే దశలో మళ్ళీ ఒక గుప్పెడు మనం పశువులేరు ఇస్తే సరిపోతుంది. అలా మనకి పింజ పెట్టి పూత వచ్చి ఇలా పింజ బాగా వచ్చిన దశలో ఏం చేయాలంటే అప్పుడు కంపోస్ట్ ఇది మార్చి మార్చి మనం 15 రోజులకు ఒకసారి వేసినట్లయితే ఇంత దిగుబడి చూడండి ఎంత బాగా వచ్చిందో. మెయిన్ ఏంటంటే మనకి బయటకు వెళ్ళి కొని తెచ్చుకోకుండా మన ఇంట్లో సరిపడా మనకి హ్యాపీగా ఇలా చిన్న చిన్న వాటిలో వేసుకుని పండించుకోవచ్చు అనమాట. అలాగే కాస్త వీటికి ఏం చేయాలంటే మొక్క మనకి ఇలాగ పూత పింజ వచ్చే దశలో ఏం చేయాలి, ఇలా చూసారా నేను ఆకులు అన్నీ తీసేసానండి. ఇది చూసారా చాలా వరకు ఆకులు కట్ చేసేసుకున్నాను. ఆకులు అంటే ఇవి ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసుకోవచ్చు. చూసారా ఇవన్నీ నేను మీకు చూపిస్తాను, కట్ చేస్తాను చక్కగా. ఇలా తీసినట్లయితే టమాటా మొక్కలకి మాత్రమే ఎస్పెషల్లీ ఇలా మనం ఆకులన్నీ తీసినట్లయితే వాటికి ఈ కాయకి బలం బాగా వస్తుంది అన్నమాట. ఆకుల వల్ల ఉపయోగం ఏమీ లేదు. చూసారా ఇలా తీసేసుకోవాలి, తీసుకునే అలా తీసేయగానే గుత్తు గుత్తులుగా చూసారా ఇగో తీయడం వల్ల ఎంత రిజల్ట్ అంటే లాస్ట్ వరకు కూడా మనకి ఇంత చూడండి ఎలా వేలాడుతున్నాయో, ఒక క్రేపర్లాగే అంత బాగా వచ్చింది ఇగో మొత్తం. ఇప్పుడు మనకేంటంటే ఒక్కొక్కటి పండడం మొదలెడుతుంది అన్నమాట. ఇగో చూసారా తర్వాత అలా పరువు వస్తున్నాయి ఒక్కొక్కటి. మనకి ఇంటి దగ్గర మనకే కాబట్టి పండుతున్నవన్నీ కోసుకుంటూ కొంచెం పరువు వచ్చిన వదిలేసుకుంటూ ఉండొచ్చు. అలాగే వీటికి చాలా పట్టేస్తుందండి పేనుబంక పురుగు, బాగా పడుతుంది. అలాంటప్పుడు కూడా మనం నీమాయిలు తరచుగా నీమాయిలు తర్వాత ఇంగు ద్రావణం కూడా స్ప్రే చేస్తే వీటి చీడపీడలన్నీ పోతాయి అన్నమాట. అలాగే మిగతా టమాటా మొక్కలు కూడా చూద్దాం. నేను ఎక్కువ టమాటా పచ్చిమిర్చి మనకి డైలీ యూజ్ ఏముంటాయో చక్కగా అవన్నీ ఆకుకూరలు అలా బాగా వేసుకుంటూ ఉంటాను. సరే చెట్టు నిండా గుత్తు గుత్తుల కింద కాయలు ఎంత బాగా వచ్చాయో చూడండి. అసలు ఇది అప్పుడే నాకు 3వ క్రాప్, ఒకసారి వచ్చిందండి అన్నీ కోసేసుకున్నాను, మళ్ళీ కూడా మనకి ఇలా గుత్తు గుత్తుల కింద వచ్చి కిందనంతా చామంతి మొక్కలు చాలా బాగా వచ్చింది. అలాగే మనం మిగతా టమాటా మొక్కలు కూడా చూద్దాం. ఇందులో ఒక టమాటా పండు ఉంది, హార్వెస్ట్ చేసేసుకుందాం. అలాగే ఈ చెట్టు చూడండి ఎంత టమాటాలు ఫుల్గా ఉన్నాయి మనకి, చిన్న చిన్న పాట్లు చూడండి, చిన్న పాట్స్ వేసుకున్నాను ఫుల్గా ఉన్నాయి. వీటికి కూడా నేను మాగిన పశువుల ఎరువు వేస్తాను. మీకు ప్రతిదానికి అండి మనం ఏమీ కష్టపడక్కర్లేదు, మాగిన పశువుల ఎరువు మన కిచెన్ కంపోస్ట్ వేసుకోవాలి. ఇక ఇప్పుడు చూసారా ఇలా కిందని మనకి ఈ ఆకులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం కట్ చేసేసుకుంటే ఇలా తీసేసుకోవాలి. తీసుకుంటే మొక్కకి మంచి బలం అందుతుంది అన్నమాట. చూసారా ఇలా మనకి, అలాగే ఇవి వాడిపోయి ఎండిపోతూ ఉంటాయి అన్నమాట, వీటి యూజ్ కూడా ఉండదు. ఇలా తీసేసుకోవాలి, తీసేసుకుంటే మంచి మాగిన మనకి బాగా వస్తుంది. చూసారా టమాటాలు కోసుకుందాం. చిన్న చిన్నవైనా కానీ మన ఇంట్లో మనకి పండినవి ఎంతో టేస్ట్గా ఉంటాయండి. చక్కగా మనం ఎరువు మంచి ఇది వేసుకుంటాం, మన ఎరువు ఇవి ఉండవు కదా, రసాయనాలు ఏమీ ఉండవు, ఫుల్ ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి బాగుంటాయి, మంచి హెల్తీగా కూడా ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి. చూసారా మీకు అసలు ఎక్కడ ఆకు కూడా ఎక్కువ కనిపించట్లేదు మనకి, అంత బాగా ఉంది చూడండి. ప్రతి కొమ్మ కొమ్మకి కూడా మనకి
ఎంత ఫుల్గా ఉందంటే చక్కగా టమాటాలు ఎంత బాగా వచ్చాయి. ప్రతి చెట్లునండి, ప్రతి ఒక్క మొక్క కూడా మాకు అంత బాగా వచ్చింది. సరే, అయితే డ్రాగన్ ఫ్రూట్ వేసానండి, అది మాత్రం ఇలాగే ఉంది, అంతే పెరుగుతుంది. దానికి కూడా నండి పురుగు పట్టేసి తినేస్తున్నాయో. వీటికి మన నీమాయిలు బాగా స్ప్రే చేసి కొంచెం కొమ్మలన్నీ కట్ చేసేసాను. మరి సమ్మర్లో ఏమైనా బాగా వస్తుంది, సమ్మర్లో బాగా వస్తుంటారు కదా డ్రాగన్ ఫ్రూట్, చూడాలి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, టమాటాలు కట్ చేసుకుందాం. మనకి ఏంటంటే ఇలాగా ఈ ఆకులన్నీ మాత్రం మీకు టిప్స్ చెప్పాను కదా, మనకి ఇవన్నీ కూడా బాగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని కాయలు అప్పుడు కాయలకి బలం బాగా వస్తుంది అన్నమాట. చూసారా, ఇలా తీసేయాలి. ఇంతేనండి నాకు ఇంత బాగా రావడానికి కారణం, చక్కగా పసుపురేరు వేసుకుంటాను, కిచెన్ కంపోస్ట్ ఇంతే. బాగా వచ్చినప్పుడు నీమాయిల్ స్ప్రే చేస్తాను, అయితే ఇంగు ద్రావణం కాస్త జల్లుతాను, దానివల్ల బాగా ఉపయోగం అన్నమాట. ఇంగు ద్రావణం వంకాయలకి, పచ్చిమిర్చికి, టమాటాకి కూడా మనకి బాగా ఉంటుంది. చూసారా, అలాగే మాకు ప్రతి టమాటా చెట్టు కూడా అంత బాగా మనకి బాగా కాసిందనమాట. ఇలాగే నేను చూసారు కదా ఆకులు ఎప్పటికప్పుడు తీసేస్తాను. అలాగే మనం ఇక్కడ ఒక డస్ట్బిన్ పెట్టుకుంటే ఈ ఆకులన్నీ మళ్ళీ మనకి తీసుకెళ్ళి కంపోస్ట్ కిల్లో వేసేసుకుంటూ ఉండొచ్చు. చూసారా, ఇలాగ ఆకులన్నీ తీసేయాలి, మనకు అవసరమే ఉండదు. ఈ ఆకులు తీసేస్తే కాయలు బాగా గ్రో అవుతుంటాయి. చూడండి, ఇదో అలా తీసేయాలి. టమాటా మొక్కకు మాత్రం ఆకులు లేకపోతేనే బాగా మనకి క్రాప్ వస్తుంది. చూసారా, ఇలాగ మనం తీసేయచ్చు. ఓన్లీ ఖాళీగా చెట్టు చాలానండి, ఫారిన్ కంట్రీస్లో కూడా అసలు ఏమీ ఉండదు, ఒక్క కూడా ఉండదు. వాళ్ళు అంత బాగా పెంచుతూ ఉంటారు, నేను చాలా వీడియోలో చూశాను. ఓన్లీ మనకి ఇది ఒక్కటే ఇష్టమైన ఉంటుంది, ఫుల్గా మనకి ఘనంగా టమాటాలు ఉంటాయి. ఇది వచ్చారా, ఇక్కడ కూడా మనకి టమాటా ఎంత బాగా వచ్చాయనండి ఈసారి. అసలు ఈ టమాటాలు నిల్వ కూడా చాలా రోజులు ఉంటాయి, బయట ఉన్నా కూడా మనకి పాడవటం లేదు అసలు. అలాగే దీనికి అన్నీ తీసేసాం కదా, అలాగే కొంచెం మధ్య మధ్యలో దీనికి తెగులు వస్తూనే ఉంటుంది, ఆ పేనుబంక వైట్ది వచ్చినప్పుడు అంతా కూడా మనం చూసుకుని స్ప్రే చేసేసుకుంటూ ఉండాలి. సరే, ఆకంతా మనం మళ్ళీ కంపోస్ట్లో వేసేసుకోవచ్చు. అలాగే ప్రతి చెట్టుకి చూసారా ఇదైతే ఎంత బాగుందో చూడండి, ఫుల్గా. అంతే నేను చెప్పిన విధానంలో మీరు పాటించండి, చాలా అసలు ఎంత ఫుల్గా పెద్ద సైజు కొమ్మ కొమ్మకి పింజరి ఇలా వేలాడుతుంది. చూసారా, ఇక్కడ రెండు టమాటాలు ఉన్నాయి, వీటిని కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. చక్కగా మన ఇంటి పంట మనం పండించుకుంటూ మనకి ఆ సాటిస్ఫాక్షనే చాలా వేరన్నమాట. అసలు ఇంకా మనం ఇంకా ఉన్న టమాటాలను కూడా కోసుకుందాం. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూసారా, నేను అలాగో 10 మొక్కలు వేసుకున్నానండి, చాలా వేసుకున్నాను. టమాటాలు వేసుకోవడంతో నాకు ఇంత బాగా అస్సలు కొనుక్కోవాల్సిన అవసరం రావట్లేదు. ఇంకా దీని చూడండి, గుత్తి గుత్తుల కింద ఎంత బాగున్నాయో. ఇంకా పండడానికి సిద్ధంగా ఉన్నాయి, పండలేదు ఇంకా. ఇది చిన్న గ్రో బ్యాగ్లో వేసుకున్నాను, చూడండి చిన్న గ్రో బ్యాగ్లో వేసుకున్నాను. ఇది కూడా ఫుల్గా బాగా వచ్చాయి. మనకి లాస్ట్లో ఏంటంటే ఈ స్టేజ్లోకి వచ్చేసరికి సొరకాయని హార్వెస్ట్ చేసేసుకుంటూ ఉండాలి, ఎక్కువ మళ్ళీ ఉంచితే ముదిరిపోతుందండి. ఇది సరే, సొరకాయ ఎంత బాగుందో. అలాగే ఇంకా చాలా పింజలు ఉన్నాయి, చూపిస్తాను. ఇంకా ప్యాషన్ ఫ్రూట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, ఇంకా ప్యాషన్ ఫ్రూట్స్ అయిపోయాయి కూడా. ఇది ఇది అయిపోయి వచ్చిందండి, ఒకటి కోసేద్దాం. ఇంకా ఒకేసారి కోసుకోవచ్చు ఈ 3. అంత బాగా మాకు ప్యాషన్ ఫ్రూట్స్ అవుతున్నాయి. అలాగే వంగ చూసారా, ఫుల్గా మనకి చెట్టు నిండా ఎంత బాగా వచ్చాయో. ఇది పొడవ వంగ అన్నమాట, పొడవ వంగ. సరే, ఎంత బాగా వచ్చాయో. ఇవన్నీ కూడా మనకి బాగా
గుత్తు ఉత్తురు కింద మనకి అంత బాగా వచ్చాయన్నమాట. వంగ అలాగే కొన్ని కాకరకాయలు ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా ఎంత బాగుందా. అలాగే కొన్ని చిక్కుడుకాయలు ఇంకా ఉంచుదామండి ముదిరే వరకు. చూడండి ఎంత బాగా వచ్చాయో. చిన్న కుండీలో వేసుకున్నాను, ఇప్పటికి చాలాసార్లు కాసింది. ఇంకా మనకి ఓళ్ళు పింజర అయితే చాలా వస్తున్నాయి. ఇక చూసారా ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి. అలాగే మొన్న వంకాయలు, మీకు వంకాయలు చెప్పాను కదా నేను, ఇంగువ ద్రావణంతో మనకి ఎంత ఉపయోగమో చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చూసారా చాలా బాగా రండి. చీడపీడలు మాత్రం ఇంగువ ద్రావణం వలన మనకి పురుగు రాకుండా ఎంతో బాగా చాలా బాగా పనిచేస్తుంది ఇంగువ ద్రావణం. ఇంకా చాలా ఉన్నాయి పింజలు. చూసారా ఎంత బాగున్నాయో పింజలు. పింజలు ఉన్నాయండి, పెద్దవన్నీ కోసేసుకోవచ్చు. ఇలాగ మాకు కాయగూరలు అసలు ఒక్కటి కూడా కొనుక్కోకుండా ఎంతో బాగా సరిపోతుంది. ఇది చూసారా. అలాగే ఎర్ర తోటకూర చాలాసార్లు కోసుకున్నాను, ఎంత బాగుందో చూసారా. మంచి హెల్దీగా కూడా ఉంది. కొన్ని కోసుకుందాం, ఆల్రెడీ ఉందండి కొన్ని కోసుకోవచ్చు. ఇలా మనం 3-4 సార్లు యూజ్ చేసుకోవచ్చు. కోసుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి బాగా వస్తుంది. కొంచెం పెద్దవేల మొక్కలన్నీ కూడా కోసుకోవచ్చు. సరే ఇలా కోసేసుకుంటే మళ్ళీ చక్కగా బాగా పెట్టుకుని వస్తుంది. మొన్న ఒక ట్రిప్ కోసుకున్నాను, కోసుకున్నాక మళ్ళీ మనకి ఇంత బాగా వచ్చింది. సరే ఎంత బాగా వస్తుందో. పెద్దగా అయిన మొక్కలన్నీ మనం కోసేసుకోవాలి. అలాగే చూసారా ఎంత బాగుందో పాలకూర, చాలా బాగుందండి. అయితే పాలకూర ఏంటంటే అసలు దగ్గరగా వేసేసాను, కాబట్టి కొంచెం తీసేసుకుందాం. అందుకే వేలతో తీసేస్తున్నాను. వేళ్ళ తీసేస్తే మనకి కొంచెం బాగా బలంగా మిగతా మొక్కలన్నీ బాగా వస్తాయి. చూసారా చాలు, మనకి ఎంత కావస్తే అంత కోసుకోవచ్చు. అలాగే చుక్కకూర చూసారా ఎంత హెల్దీగా చాలా బాగుంది చుక్కకూర. అయితే ఇంకా దాన్ని పెద్దవయ్యే వరకు కోద్దాం అనుకోవట్లేదు. వీటికి కూడా నేను మధ్య మధ్యలో గుప్పిడి గుప్పిడి వేస్తానన్నమాట. వేయడం వల్ల మనకి ఇంత హెల్దీగా వస్తున్నాయి చూడండి. అస్సలు గ్యాప్ లేకుండా చిన్న టబ్బులో అస్సలు ఇలా గ్యాప్ లేకుండా బాగా వచ్చాయి. ఇది కూడా అంతేనండి చుక్కకూర కూడా. చూసారండి మరి ఎంత హెల్దీగా మనకి వంకాయలు కాకరకాయలు కొంచెం పాలకూర, అది కూడా ఎంత ఫ్రెష్గా ఉందోనండి పాలకూర, ఎర్ర తోటకూర, ఒక సొరకాయ, టమాటాలు. ఇక్కడ చూడండి మీకు ఎంత మనకి మామిడాకుల తోరణంలాగే ఎంత బాగా వచ్చాయో చూసారా. సేమ్ మామిడాకుల తోరణంలాగే అన్నమాట. 2, 3, 4, 5 పక్కనే ఉందండి, 6 ఇక్కడ చూడండి, 7, 8 ఇంకా అలా వస్తూనే ఉన్నాయి మనకి పింజలు. అసలు ఎంత సంతోషంగా ఉందంటే నాకు, అంటే మనం ఏమాత్రం శ్రద్ధ తీసుకున్నట్లయితే అంత హెల్దీగా మనం పండించుకోవచ్చు. నేను చాలా 2 ఇయర్స్ తర్వాత ఇంత బాగా సక్సెస్ అయ్యానమాట. ఎప్పుడు కొంచెం కొంచెమే పండేవండి, ఈసారి సఫిషియెంట్గా చాలా ఎక్కువ అన్నమాట. చూసారా ఇలాగ ఉండాలి మనకి మాగిన పశువుల ఎరువు. ఇలాగ మనకి ఎంత పొడిగా ఉందో చూసారా. ఇలా అంటే మనకి ఇలా పడాలి. 6 మంత్స్ ఓల్డ్ అండి ఇది.
ఇలా నేను తెప్పించుకుని పెట్టుకుంటాను. వారానికి ఒకసారి గుప్పిడి గుప్పిడి కింద వేస్తాను అనమాట, ఇలా బకెట్లో పెట్టుకుని. చూసారా మరి ఈరోజు నా హార్వెస్ట్ చాలా హ్యాపీగా. మనం కూరగాయలు కొనుక్కునే పని ఉండదు, టేస్టీ అండ్ హెల్దీ అంత బాగా మనం పండించుకుంటున్నామండి. మీరు కూడా అందరూ ఇలా ట్రై చేయండి, ప్రతి ఒక్కరూ ఇలా పండించడానికి ట్రై చేయండి. చాలా ఆరోగ్యం, మన ఇంటి పంట మనం పండించుకున్నట్లయితే చాలా ఆరోగ్యం అన్నమాట. మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మళ్ళీ ఒకసారి మీకు టమాటా మొక్కను చూపిస్తున్నాను, ఫుల్ టమాటా కేరింగ్ అన్నమాట ఈరోజు. బాయ్.